రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. గత వారం ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది ఎన్నికల సంఘం. ఇక మంత్రి హరీష్ రావు ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని కూడా ఈసీ అంటోంది. రెండు పేజీల ఆదేశాలను తెలంగాణ సీఓకి పంపింది ఎన్నికల సంఘం. నేటి నుంచి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. అయితే ఈసీ ఆదేశాలతో రైతు బంధు నిధుల విడుదల నిలిచిపోయింది. గురువారం ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ సర్కార్ కి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రైతు బంధు నిధులు విడుదల చేయొచ్చని ఈ నెల 25న ఆదేశాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. నిధుల విడుదలని తక్షణమే ఆపేయాలని తెలంగాణ సర్కార్ని ఆదేశించింది. ఈ మేరకు రెండు పేజీల ఆదేశాన్ని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కి పంపించింది. ఈ ఆదేశాన్ని తక్షణమే ప్రభుత్వానికి తెలియజేసి అమలు చేసినట్లుగా తమకు మధ్యాహ్నం 3 గంటలలోపు నివేదిక పంపించాలని ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని ఎన్నికల సంఘం తన ఆదేశంలో పేర్కొంది. ఈ నెల 27 నుంచి రైతు బంధు నిధులు విడుదల మొదలవుతుందని శనివారం నాడు ప్రచార సభల్లో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అయితే హరీష్ రావు చేసిన ప్రకటనపై సీఓ వికాస్ రాజ్ ఎన్నికల సంఘానికి తెలియజేశారు. హరీష్ రావు చేసిన ప్రకటన 26వ తేదీ అన్ని పత్రికలు మీడియాలో ప్రముఖంగా వచ్చిందని నిధుల విడుదలకు బ్రేక్ ఇస్తూ ఈసీ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక మంత్రిని, ఆయన బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ అనే విషయాన్ని ఈసీ ప్రస్తావించింది. హరీష్ రావు చేసిన ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని పేరా 7 ప్రకారం ఉల్లంఘన అని ఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రచారం చేయరాదని, తాము ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన కూడా జరిగిందని ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతున్న వేళ అందరికీ సమాన అవకాశాలకు ఇది భంగం కలిగించిందని స్పష్టం చేసింది ఈసీ. ఇక రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఇటీవల హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ పొద్దున్నే మీరు రైతు బంధు డబ్బులు వేసుకోవచ్చు అని చెప్పేసింది. ఇవాళ శనివారం బ్యాంకులకు సెలవు, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం పొద్దుగాల మీరు ఛాయ తాగి టిఫిన్ తినే వరకే టింగు 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 టింగున మీ ఫోన్లు మోగుతాయి. రెడీ ఉండుగా సోమవారం పొద్దున ఛాయ తాగుతుండాలే, ఫోన్లు టింగు టింగున మోగుతాయి. రైతు బంధు బ్యాంకులు పడతాయి, మీ ఫోన్లన్నీ మోగుతాయి. దేవుడు మన పక్షం ఉన్నాడు, ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళలో కట్టబెట్టినా రైతు బంధు ఆపాలన్నా దేవుడే మన పక్షం ఉన్నాడు, రైతు బంధు వస్తున్నది. ఇక ఈసీ ఆదేశాలతో రైతు బంధుకి బ్రేక్ పట్టడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రైతు బంధు కావాలో రాబంధులు కావాలో ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. వాస్తవానికి రైతు బంధు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అండి. 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రాము, అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రోగ్రామ్ కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు సపరేట్గా మేము ప్లాన్ చేసినటువంటిది. దాని ఫస్ట్ టైం ఈసీ వద్దు అన్నప్పుడే మాకు ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు నాపినారు. వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ అంటే, ఇప్పటికీ 10 సీజన్స్లో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇవ్వడం జరిగింది. దాంతో రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు ఉన్నారన్నటువంటి ఒక అభద్రతతో కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏమని అంటే, ఇది మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పింది కాదు, సపరేట్ ప్రోగ్రామ్ అని. దాంతో రిలీఫ్ ఇచ్చినారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయడానికి, రైతులను నోటికాడి బుక్కను గుంజుకోవడానికి మళ్ళీ కంప్లైంట్ చేసి రైతు బంధును ఆపడం జరిగింది. రైతు రుణమాఫీని కూడా ఆపడం జరిగింది. కొంతమందికి రుణమాఫీ, ఇంకొంతమందికి అయ్యే లోపలనే కాంగ్రెస్ పార్టీ ఆపింది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని మళ్ళా ఒకసారి వారు రుజువు చేసుకుంటా ఉన్నారు. రైతన్నలందరూ కూడా ఓటేసే ముందట ఖచ్చితంగా మన నోటికాడి బుక్కను గుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుర్తుపట్టి ఓటు ద్వారా జవాబు చెప్పి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే కోరుతాం. రైతు బంధు నిధులకు బ్రేక్ వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై రేవంత్ కూడా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే అనుమతిని ఉపసంహరించుకుందంటున్నారు రేవంత్. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హరీష్ రావు ప్రకటన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కారణంగానే రైతు బంధు నిధుల విడుదలకు 25వ తేదీన తాము జారీ చేసిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది.